సికింద్రాబాద్ ఘటనలో ఆందోళనకారులు రాళ్లు రువ్వగా ప్రతిగా పోలీసులు కాల్పులు జరిపిన ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. మృతుణ్ణి వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం దబీర్పేటకు చెందిన రాకేష్గా గుర్తించారు. రాకేష్ తండ్రి కుమారస్వామి రైతు కాగా ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. రాకేష్ సోదరి సంగీత పశ్చిమ బెంగాల్లో బీఎస్ఎఫ్ జవాన్గా పనిచేస్తున్నారు. ఆమె స్ఫూర్తి ప్రోత్సాహంతో తాను కూడా సైన్యంలో చేరాలని భావించిన రాకేష్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ నిర్ణయం తీసుకోవడంతో ఆందోళనలో పాల్గొని దురదృష్టవశాత్తు మృతి చెందాడు. డిగ్రీ అయిపోయింది రీసెంట్గానే. ఇప్పుడు ఒక మూడు సంవత్సరాల నుంచి ఆర్మీ కోచింగ్ అని తిరుగుతుండు. రిటర్న్ టెస్ట్ మెడికల్ అన్నీ పాస్ అయ్యిండు. ఒక ఇంకేదో ఉందని సంతకం ఏదో ఉందని మనం త్రీ డేస్ అవుతుంది పోయి ఆడు ఉన్నాడు. మరి ఇంతలో ఏమైందో తెలియదు. ఇది మాకు ఇట్లా తెలిసింది, కొంచెం విచారంగా బాధగా. ఇప్పుడు ఇంట్లో ఎవరైనా జాబర్స్ ఉన్నారా? వాళ్ళ జాబర్స్ వాళ్ళ అక్క ఉంది, బీఎస్ఎఫ్ మ్యారేజ్ అయిపోయింది, 5 ఇయర్స్ అవుతుంది అక్కకి వచ్చి. అక్క ప్రోత్సాహంతో మనలోకి పోవాలని మనకి అనిపించింది. మనలోకి పోవద్దామని ఒక 3 టైమ్స్ ఈవెంట్స్ పెట్టిండు. ఎగ్జామ్స్లో కొంచెం ప్రాబ్లం ఉండే మధ్యలో ఆగిండు, మళ్ళీ వెళ్ళిపోయిండు నాకు. 3 డేస్ ఏమి అవుతుంది, ఇక్కడనే వ్యవసాయం చేసేదాన్ని. అప్పుడు పశ్చిమ బెంగాల్లో చేస్తుంది. ఇప్పుడు 5 ఇయర్స్ అవుతుంది అక్కకి వచ్చి. నాన్న వాళ్ళు ఇట్లా వ్యవసాయం చేసుకుంటారు, వ్యవసాయం చేసుకునే బతికే. కోచింగ్ ఎక్కడ తీసుకున్నాడు? కోచింగ్ అని వరంగల్ హన్మకొండ తీసుకున్నాను. డిగ్రీ తోటే కంటిన్యూగా ఇది చేస్తాను ప్రాసెస్.